हाय नेनु श्रीकांत वेलकम टू आदान जनम माट प्रश्न नेनु श्रीकाकुळम जिल्लालोनी इच्छापुरं नियोजकवर्गंलो उन्नानु 2019 లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పిరియ సాయిరాజ్ గారు తెలుగుదేశం పార్టీ తరపున బెందాలం అశోక్ గారు జనసేన పార్టీ తరపున దాసరి రాజు గారు పోటీ చేయగా వైఎస్ఆర్సీపీకి 72000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి 79000 ఓట్లు జనసేన పార్టీకి 11000 ఓట్లు వచ్చాయి దీంతో 7000 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలం అశోక్ ఇక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి 2024 లో ఇచ్చాపురంలో ఏ జెండా ఎగరబోతుంది అలాగే ఇక్కడి జనం ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇచ్చాపురం డెవలప్‌మెంట్ ఎలా ఉంది అనుకుంటారు గతంతోనే ఇప్పటికి ఇచ్చాపురం అలాగే ఉంది ఎంతమంది వచ్చినా అలాగే ఉంది అంటే గవర్నమెంట్ ఏంటి పెద్ద డెవలప్ చేసింది ఏం లేదు మరి అన్ని చేస్తారని చేస్తారు ముసలికి ముసలికి చేయాలా లేదా ఏ పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారు అనుకుంటున్నారు మీకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మనం టీడీపీకి ప్రాధాన్యత ఇస్తారండి ప్రజలు కూడా బెందాలం అశోక్ కాదు ఎవరు వచ్చినా సరే టీడీపీ మీద పక్కా గెలుస్తుంది కదా చంద్రబాబు నాయుడు తోడు మాకు పండుగకి దసరాకి మాకు ఇస్తారు సంచరితో ఇచ్చాడు ఇది జగన్బాబు ఏటి ఇచ్చారు ఏటి మా మన డబ్బు ఆగుతున్నారు మళ్ళీ 2024 ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది अशोक बाबू बेंदालम अशोक बाबू गारु 40,000 मेजारिटी तो गेलुस्तारु अंडि अंटे ई प्रभुत्वम कंटिन्यू ई प्रभुत्वम इच्चापुरं उन्न कदा रूपाय पनि अवदु मिडिल क्लासल गेट लेदु मरि ई पदकाल अवन्नि अंदिस्तुन्नारु ఏం పదకం ఇక్కడ ఇక్కడ 15 లు ఇస్తున్నారు అక్కడ 3 వేలు చూపిస్తున్నారు ఏమన్నా నాలుగు బిల్డింగులు నువ్వు కడతావు నేను కడతా బిల్డింగులు కడితే అభివృద్ధి కాదు కదా దాంట్లో ప్రతి డెవలప్మెంట్ ఉండాలి ఇప్పుడు రోడ్లు లేవు రోడ్లు లేవన్నారు ప్రతి చోట్ల రోడ్లు వేశాడు అదే అభివృద్ధి ఇంకా అంతకన్నా అభివృద్ధి ఏంటి ఇండస్ట్రీస్ లేవన్నారు రెండు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇప్పుడు వైజాగ్ అన్నారు వైజాగ్లో బోల్డ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఇప్పుడున్న జగన్ గారు బాగానే ఉంది అనుకుంటున్నారా చంద్రబాబు గారు అయితే బాగుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏంటి డిసైడ్ చేయలేమండి కానీ ఎవరొచ్చినా మంచిగా చేయాలి చూస్తున్నారు సమాజం ఏమవుతుంది అందరి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ విషయం ఎవరు చెప్పరు అది ఇప్పుడు ఏంటంటే మంచి నాయకుడు రావాలి ఇంకా డెవలప్ కావాలి చూస్తున్నారు పక్క రాష్ట్రం ఎంత మంచి డెవలప్ అయ్యింది తెలంగాణ అంటారు తెలంగాణ కానీ ఒరిస్సా కూడా అన్ని మంచి డెవలప్ అవుతున్నాయి మన ఆంధ్ర ఇలాగే ఇంకా డెవలప్‌మెంట్ లేదంటారు ఇంకా లేదండి 10 సంవత్సరం అయిపోయింది ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరం అయిపోయింది ఇప్పటివరకు ఎటువంటి మనకి ఒక క్యాపిటల్ కూడా సరిగ్గా లేదు ఎక్కడ సరిగ్గా అందుబాటు కూడా లేవు చాలా మంది ఎడ్యుకేషన్ కూడా ఖాళీగా తిరుగుతున్నారు అంటే ఇక్కడ ఉద్యోగం లేవు ఇక్కడ చదివేసి అటు వెళ్ళిపోతున్నారు మంచి ఒక నాయకుడు రావాలని నా ఒపీనియన్ అండి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రావాలని కోరుకుంటున్నాను ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా కళ్యాణ్ అయితే బాగుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకక్క ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని రేట్లు ప్రతిదీ రేటే అన్ని మా మీద కరెంట్ బిల్ నుంచి వాటర్ పంప్ నుంచి అన్ని మా మీదే రూపాయి నుంచి 2 రూపాయలు పెరిగిపోయింది కదా తగ్గలేదు అమ్మఒడి అన్నారు 14,000 దగ్గరికి వచ్చింది 16,000 14,000 వరకు వచ్చింది అన్ని ఇస్తాం ఇస్తాం అండి కానీ ఏది ఇవ్వలేదు ఇప్పటికి మరి ఇంటింటికి తెచ్చి సంక్షేమ పథకాలు అకౌంట్ లోనే పడుతున్నాయి అంటున్నారు ఏవీ లేవు అన్ని అనుకోవడమే కరెంట్ బిల్ నుంచి అన్ని మా మీదే పడుతుంది పవన్ గారు వస్తే అన్ని మారుతాయి కరెంట్ బిల్ ఇంతకు ముందు ఎంత వచ్చేదమ్మో ఇప్పుడు ఎంత అవుతుంది ముందు 600 వచ్చింది ఇప్పుడు 1900 వస్తుంది అబ్బో మరి దానికి తేడా లేదా చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ పరంగా అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ప్రెసెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అమౌంట్ అంటే ప్రజలకే డబ్బులు వృధాగా వేస్తారని మా ఫీలింగ్ అంటే పథకాలు ఏమన్నా ఎక్కువైపోయినాయి అంటారు పథకాలు ఏం చేస్తుందంటే పబ్లిక్ని ఒక చేతనాలు కొంత చేసేస్తాం అమర్ బోధులు కింద తయారు చేస్తాం అంటే నిజమైన డెవలప్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇన్కమ్ని జనరేట్ చేయాలి దాని తగిన విధంగా కంపెనీస్ కానీ లేకపోతే ఏమైనా ఇండస్ట్రీస్ కానీ రాబట్టాలి అది నిజమైన డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం లేదండి మీ ఇచ్చాపురం డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటారు గతంతోనే ఇప్పటికి ఇచ్చాపురం అలాగే ఉంది ఎంతమంది వచ్చినా అలాగే ఉంది గవర్నమెంట్ ఏంటంటే పెద్ద డెవలప్ చేసింది ఏం లేదు ఎవరి కాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు తప్ప ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ ఏం చేసింది పెద్దగా ఇక్కడ ఎలా ఉండబోతుంది ఏ పార్టీ హవా ఎక్కువ కొనసాగుతుంది టీడీపీనే ఎందుకు అంత టీడీపీ కంచుకోటగా గట్టిగా ఉంది ఇక్కడ అంటే నమ్మకం ప్రజల నమ్మకం స్టార్టింగ్ నుంచి ఆ నమ్మకం ఉంది నడుస్తుంది చాలాసార్లు టీడీపీ గెలిచింది ఒక 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది
ఈసారి కూడా 2024లో కూడా ఇంకా తిరగలేకుండా మళ్ళీ టీడీపీ. ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఇచ్చాపురం ఏరియా? జనసేన కూడా ఇక్కడ మంచి ఒపీనియన్ ఉంది. జనసేన కూడా ఇక్కడ చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు బ్రదర్ మీ ఒపీనియన్ లో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బ్రదర్? చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు అన్న. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, మన చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో చూసాం ఎక్కడా కూడా మనకి స్కూల్స్ అనే డెవలప్మెంట్ లేదు. ఈ రోజు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టాడు. నాడు నేడు అనే కార్యక్రమంలో స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి సమానంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడా తీసుకోలేకుండా ఉన్నాయి. ఫర్నిచర్ కానీ మన డిజిటల్ బోర్డ్స్ కానీ యూనిఫాము షూస్ అంతా. మధ్యాహ్న భోజనం ఆహార పథకం పెట్టాడు, దాంట్లో చిక్కీస్ ఇస్తున్నాడు. అంటే ఎగ్ అని ఇస్తున్నాడు, చిక్కీ అని ఇస్తున్నాడు. దాంట్లో చాలా ప్రోటీన్ అయిన ఫుడ్ ఒకటి ఉంది, పిల్లలకి అది చాలా యూజ్ అవుతుంది. మొన్నే మనం రీసెంట్గా చూసాం పిల్లలు యుఎస్ వెళ్ళి మనకి దాంట్లో ఒక సమ్మిట్లో జాయిన్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. దానిలో కూడా మన వాళ్ళు స్లాంగ్ అని చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. అది అదే చంద్రబాబు నాయుడు టైంలో పిల్లల్ని ఎవరిని ఎంకరేజ్ చేయాలి. మనకి జగన్ చెప్పాడు, ఏం చెప్పాడు, మనం దొబ్బిస్తే వాళ్ళకి కాదు, ప్రతి కుటుంబంలో నేను ఒక చదువుని ఇస్తా, ఆ చదువే కుటుంబాన్ని పెంచుద్దని. అంతకన్నా డెవలప్మెంట్ ఏముంది? ఒక కుటుంబం ఎదగాలంటే ఒక ఉన్న పిల్లలు చదువుతూనే కుటుంబం ఎదుగుద్ది. ఇప్పుడు నేనున్న, నన్ను మా డాడీ చదివించారు కాబట్టి ఇప్పుడు నేను ఎదిగాను. అలానే జగన్ అనే ఒక సీఎం ప్రతి కుటుంబం నా కుటుంబం అని అనుకుని ఒక కుటుంబంలో ఒక కుర్రోడు ఎదిగితే, ఒక బిడ్డ ఎదిగితే భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ పిల్లలకు బాగుంటుంది, దేశం అభివృద్ధి చెందుద్ది అంటాడు. ఏముందన్న, నాలుగు బిల్డింగ్లు నువ్వు కడతావు నేను కడతా, బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు కదా. దాంట్లో ప్రతి డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు రోడ్లు లేవు, రోడ్లు లేవన్నారు, ప్రతి చోట్ల రోడ్లు వేశాడు, అదే అభివృద్ధి. ఇంకా అంతకన్నా అభివృద్ధి ఏంటి? ఇండస్ట్రీస్ లేవన్నారు, ఇండియన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడు వైజాగ్ అన్నారు, వైజాగ్లో బోల్డ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్ బీచ్ ఎంత డెవలప్ చేస్తున్నారు, వైజాగ్ ఎంత డెవలప్ చేస్తున్నారు. అమరావతి పోని విజయవాడ డెవలప్మెంట్ ఏమి లేదు, ఏమి లేదన్న. విజయవాడ డెవలప్మెంట్ చేస్తున్నారు, విజయవాడ బెంజ్, కనకదుర్గ ఫ్లైఓవర్ అన్నీ. ఇప్పుడు మన ఇటు చూసుకున్నా ప్రతి ఉద్యానం కిడ్నీలు అని చెప్పి ఎంతోమంది పవన్ కళ్యాణ్ అందరూ చేశారు. అది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దానికోసం అనేది ఒక మెగా కంపెనీని తీసుకొచ్చి, ఆ మెగా కంపెనీ ద్వారా అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ప్రతి కుటుంబానికి ఇంటింటికి ఒక్కొక్క పైప్ కనెక్షన్ ఇచ్చి అంత డెవలప్ చేస్తున్నాడు. ఏ గవర్నమెంట్ అయినా ప్రజ అంటే పేద ప్రజలను అంత, ఏ గవర్నమెంట్ కూడా అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంత పట్టించుకుంటుంది. అది మళ్ళీ ఆయనే రావాలి, తప్పకుండా ఆయన రావాలి. మేము కూడా ఆయనకు ఓటేస్తాం, మళ్ళీ గెలిపించుకుంటాం దగ్గర. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు బ్రదర్? జనసేన. జనసేన పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ బ్రదర్. అది చేస్తే జనాలకు సేవ చేస్తారు నమ్మకం. ఎలాంటి సేవ చేస్తారు అనుకుంటున్నారు? యూత్ కుర్రోళ్ళకి, పేదరాక మున్నోళ్ళకి అందరికి మేలు చేస్తారు నమ్మకం ఉంది. మేలు చేస్తారు అంతే. ఈ ప్రభుత్వం కంటిన్యూ, ఈ ప్రభుత్వం ఇచ్చాపురంలో ఉన్నది కదా, రూపాయి పని అవ్వదు. ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ వస్తుంది మున్సిపాలిటీ. కానీ ఎమ్మెల్యే ఇక్కడ టీడీపీ కదా, ఎమ్మెల్యే టీడీపీ, ఇక్కడ చైర్ పర్సన్ మున్సిపాలిటీ వస్తుంది, ఇది జగన్ దో వస్తుంది. కానీ పనిలో అవదండి, డెవలప్మెంట్ ఏం లేదంటారా? ఏంటి లేదండి, పేరుకి మరి ఈ మాటలకు అందకుండా పెద్దదే, ఇక్కడ డెవలప్మెంటే లేదు. సరే రావాలని కోరుకుందాము. పక్క ఆల్రెడీ జన్సన్ ఇక్కడ పవర్లో ఉంది, పోస్తాను ఇక్కడ. ఇక్కడ గట్టిగా ఉందా? గట్టిగా ఉంది. ఎవరు నాయకుడు? ఎవరు ఇక్కడ నాయకుడు? దాసర్ రాజు. ఎలా ఉంటారు దాసర్ రాజు గారు? పవన్ కళ్యాణ్ లాగా 6 అడుగుల మనిషిలాగా ఉంటారు. అలా అని కాదు, ప్రజలతో అది ఎలా ఉంటారు మంచిగా. దాసర్ రాజు గారు నాకు పరిచయం ఉంది, అది నేను చూశాను. జనాలతో అందరికీ ఏ కష్టం వచ్చినా వెళ్తారు, ఎవరికి అన్యాయం ఉన్నా వెళ్తారు, కొందరు లేని పరిస్థితి ఉన్నా సాయం చేస్తుంటారు. ఎందుకంటే అతను తిరుగుతుంటాం కదా, తెలిసి మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. నా ఒపీనియన్ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలి. జగన్ గారే ఎందుకు సార్? ఎందుకంటే కిందసారి 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013 తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను. తుఫాను వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ వచ్చింది రైతులకి. తర్వాత ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం రైతుల రుణమాఫీ లక్ష 50,000 అన్నాడు. ఫస్ట్ సంతకం ప్రమాణ స్వీకరణ రోజే, కానీ ఆ రుణమాఫీ ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ తినేసాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్ వేస్తాడు, ఇంటికి రేషన్, ఇంటింటికి వెళ్ళి ఫ్యాంక్షన్, తెల్లరి అలా మనల మీద 3 రోజులు కూకుంటారు ముసలిని. ఇబ్బంది ఆ విఆర్ వస్తే ఇచ్చాడో లేచాడు లేదా తెలిసింది కాబట్టి సగ్గైన ఇంటికి వెళ్ళి 7-8 8 8 9 గంటల లోపు సీరియల్ మీద ఇచ్చుకెళ్ళిపోయి వాలంటీర్లు 50,000 కొన్నాయి. జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. అవును. తర్వాత రైతులకి ఇంటికి ముందు ఎరువులకి ఇచ్చేవారు వచ్చాము. ఇతనాలకి ఎండీ బాబు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి రైతులకి ఇబ్బంది అది ఇక్కడ నుంచి ఆర్డర్ల మీద తీసుకెళ్ళి, అది లేకుండా డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర విత్తనాలు ఎరువులని అక్కడే రాసుకుని
అక్కడికైతే సప్లై చేస్తున్నారు కాబట్టి అది ఒకటి. రెండు విద్య ఇక్కడ ఇక్కడ మీ ఇక్కడ ఇచ్చాపురంలో ఇప్పుడు సార్ నాలుగు మండలాలు గెలిచినాము, మున్సిపాలిటీ గెలిచాము, పంచాయతీలు 21 పంచాయతీలు గెలిచాము, అలాగే నాలుగు మండలాలు అలాగే గెలిచారు కాబట్టి నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే కూడా గెలడానికి గీజీ అందరూ ఐక్యపత్రం పంచాయతీ. ఇప్పటి నుంచి ఇది టీడీపీ కంచుకోటగా ఉంది. ఈసారి బదులు కొడతారు. 83 నుంచి 2004 ఒకసారే పోయింది కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది తప్పనిసరి మారుస్తారు గ్యారంటీ వస్తుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిపాలన? ఇప్పుడు నాకు నచ్చలేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు గారు వస్తే బాగుంటారు. చంద్రబాబు గారు ఎందుకు సార్? ఎందుకంటే అతని పరిపాలనలో ఉపాయాది ఉంది. ఇతని పరిపాలనకు ఉపాయాది ఏంటి? బతకడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు. ఏం పథకం ఇక్కడ పథకాలు ఇక్కడ 15 ఇస్తున్నాయి, అక్కడ 3000 చూపిస్తున్నారు. అమ్మఒడి అన్ని ఇస్తుంది. ఎవరు అడిగారు అతనికి? కరెంట్ బిల్ ఎవరు పెందమని చెప్తున్నారు. అది బాగా రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. రేట్లన్నీ పెరిగిపోతాయి. అందుకే ఇక్కడ ఎలా ఉండబోతుందండి? ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఇక్కడ మళ్ళీ అయితే టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. బెందాల అశోక్ గారు అంటే జగన్ గారు ఇప్పుడు పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు, అవి బాగాలేదంటారా? లేకపోతే పథకాలు అన్ని బాగున్నాయి, మరి మార్పు కోరుకుంటున్నాం. మార్పు అయితే కోరుకుంటున్నాం. ఇది వరకు ఎలాగో ఆయనకు ఒకసారి అనుకుని ప్రజలందరూ అభిమానంగా ఇచ్చారు, మరి ఈయన కూడా ఇంతకు ముందు అయ్యే మాజీ ముఖ్యమంత్రి కదా, మళ్ళీ ఏదైనా మార్పు కోరుకుంటున్నాం. దాన్ని బట్టి అంటే చంద్రబాబుని ఇప్పుడు జైల్లో పెట్టారు కదండి, అంటే నిజంగానే తప్పు చేశారని నమ్ముతున్నారా, లేదంటే కక్ష సాధింపు వల్లే పెట్టారనుకుంటున్నారా? మామూలుగా జనం ఏమనుకుంటున్నారు? అది రాజకీయం అనుకుంటున్నాం. రాజకీయమే అనుకుంటున్నారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఇక్కడ ఎవరు గెలుస్తారండి? ఇక్కడ ఇక్కడ ఏ జెండా ఎగురుతుంది గట్టిగా ఇక్కడ మీ ఇచ్చాపురంలో? తెలుగుదేశమే కొద్దిగా ఛాన్స్ అనిపిస్తుంది. మళ్ళీ బెందాల అశోక్ గారేనా? జగన్ గారా? చంద్రబాబు గారా? మాకు చంద్రబాబు నాయుడు ఉంటాడు. మాకు అన్ని పదవులు ఇచ్చాడు, పొండుక్కి అన్నికి. ఈయన జగన్ వచ్చి మాకు ఏటి ఇచ్చాడు? కరెంట్ బిల్లే పెంచాడు 4000 5000 ఇంటికి. అంతే మరి ఇంటింటికి పథకాలు అయ్యేస్తున్నట్టు? ఏం పథకాలు వేసినా పిల్లలు చదువులు ఫీజులు చదువులు మీద ఇచ్చేస్తున్నారు బాబు. మా మన ఆగుతున్నారు, మాకు వేస్తున్నారు సుఖమేటి. చంద్రబాబు నాయుడు ఉంటాడు, మాకు పండుగకి దసరాకి మాకు ఇస్తారు, సంచులతో ఇచ్చాడు. ఇది జగన్ బాబు ఏటి ఇచ్చారు? ఏటి మామని డబ్బును ఆగుతున్నారు. అంతే కరెంట్ బిల్ ఒక మా ఇంటికి 1100 వచ్చింది. ఇంతకు ముందు ఎంత? 600 700 ఎనకు వచ్చింది, 500 150 ఇంకా వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి 5 నెలల్లో, ఎవరికి వేస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే మాకు బాధ. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లోనంటే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చే ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాం. మరి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు అనేదాన్ని చెప్పలేం. ఎవరు వచ్చినా మెజార్టీ అంతగా రాదు, మరి సపోర్ట్తోనే గెలాలి ఎవరైనా. మరి ఎవరు వస్తారనేది తర్వాత. ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన? పరిపాలన అన్ని బాగుందని ప్రాబ్లం పేదవాళ్ళకి ఎక్కువ చూస్తుంది. నిరుద్యోగ సమస్య తక్కువ ఉంది, ఉద్యోగాలు తీయట్లేదు. మెయిన్ ఫస్ట్ తీయవలసింది ఆయన అదే. ఎందుకంటే అన్ని పేదవాళ్ళకి ఇస్తున్నారు, మరి అదే మిగతా పిల్లల సంఖ్య చోట లేదు. మెయిన్ అలాంటివి కొంచెం ఉద్యోగాలు కానీ భర్తీ కానీ చేస్తే బాగుంటుంది. మెయిన్ మన ఇంటికి వచ్చి డబ్బు అంతా ఇస్తున్నారు, కానీ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది. ఎక్కడి నుంచి బయట వెళ్ళిపోయి లేబర్ పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ. ఒక ఇండస్ట్రీయో ఒక లేకపోతే గవర్నమెంట్ జాబ్లో ఏమైనా పోస్టులు తీస్తే బాగుంటుంది, దేంట్లో తీయట్లేదు. అదే ఛాన్స్ ఉందని తెలియదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఫైనల్గా? ఎవరు ముఖ్యమంత్రి అయితే అని చెప్పలేరు. అది మన ఇక్కడ మీ ఇచ్చాపురంలో ఎక్కువ ఏ పార్టీ బలంగా ఉంటుంది? ఎక్కువగా రెండు ఈక్వల్ టీడీపీ ఉంది. ముందు నుంచి టీడీపీ కాదు, ఆపోజిట్లో ఉంటుంది. అది అక్కడ ఏదో వస్తుంది దానికి ఆపోజిట్ ఇచ్చాపురం మనకు తెలిసిందే. గతంలో వచ్చారు కదా టీడీపీ ఉన్నప్పుడు కూడా? అక్కడ గతంలో వచ్చింది ఎప్పుడో, కానీ ఇప్పుడు 2-3 టర్మ్లు ఎలాగో వస్తుంది. బాగాలేదు, నచ్చలేదు అంటే? నచ్చలేదు, డెవలప్మెంట్ అవ్వట్లేదు. పథకాలు అయితే బాగానే వస్తున్నాయి, కానీ డెవలప్మెంట్ లేదు. నెక్స్ట్ ఇంకొన్ని చేంజ్ కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగని చెప్పలేము, ప్రజలు బట్టి ఏమైనా ఎలాగుంటే చెప్పలేం కదా, అది ఒపీనియన్ చెప్పలేం. కాబట్టి ప్రస్తుతానికైతే జగన్ అయితే బాగానే చేస్తున్నారు, ఏం చెప్పలేదు. కానీ మనకి డెవలప్మెంట్ అసలు రావట్లేదు అనమాట. నెక్స్ట్ ప్రతి విషయంలో కూడా కొన్ని గొడవలు గొడవలు అవుతున్నాయి నేను చూస్తున్నాను టీవీలో కూడా. నెక్స్ట్ కొన్ని పార్టీ చేంజ్ అయితే బాగుంటుందనేసి అందరూ అనుకుంటారు.
ఇక్కడ ఇక్కడే ఏ పార్టీ హవా ఎక్కువ నడుస్తుందండి? ఇప్పుడైతే టీడీపీ వస్తుందండి. ఎప్పుడైనా సరే మనకు తెలుసా, ఇప్పటికి 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలకు టీడీపీ వచ్చింది. ఇప్పుడు టీడీపీ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకు అంత టీడీపీని ఎక్కువగా కంటిన్యూస్ గా గెలిపిస్తుంటారు? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మనం టీడీపీకి ప్రాధాన్యత ఇస్తారండి. ప్రజలు కూడా ఏ పార్టీ ఎవరు జగన్ వచ్చినా సరే టీడీపీ గెలుస్తుందండి. ఎవరు వచ్చిన ఏమన్నా బెందాల అశోక్ కాదు, ఎవరు వచ్చినా సరే టీడీపీ మాత్రం పక్కా గెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే టీడీపీ తరఫున ఎవరు నిలబడితే వాళ్ళకి వాళ్ళు పక్కా గెలుస్తారండి. అది తిరిగేలేదు. ఒకవేళ ఈసారి జనసేనకి టికెట్ ఇస్తే ఇక్కడ ఎలా ఉండబోతుంది? జనసేన కూడా వెళ్దండి. కష్టం అంటారు? కష్టం అంటారు. టీడీపీ గెలుస్తుందండి. జగన్ ముఖ్యమంత్రి కాదు. ఎందుకండి? ఎందుకు? అతను చెట్టే సంక్షేమ పథకాలే చాలు సార్ గెలిపించడానికి. రాష్ట్రంలో అతను పెట్టే సంక్షేమ పథకం అన్ని వర్గాలకి, ఏ వర్గం కాదు, వైద్య విద్య విధానం వ్యవసాయం అన్నింటిలో నెంబర్ వన్ గా ఉంది. అదే చాలు వాళ్ళు గెలిపించడానికి. ఎవరు ఎన్ని చెప్పినా, ఏ టీడీపీ ఎన్ని మా అబద్ధాలు చెప్పినా సరే వైఎస్ఆర్ కన్ఫర్మ్ వస్తుంది. గ్యారంటీ షూర్ సార్. ఎక్కడండి? ఎక్కడ ఎలా ఉండవచ్చు? ఇచ్చాపురం కూడా సార్. ఇప్పుడు ఇచ్చాపురంలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 4 మండలాల్లో అయిష్టగా గెలిపించున్నాం కాబట్టి వాళ్ళు గెలిపించే వాళ్ళు ఇచ్చేసి చాలు కన్ఫర్మ్ సార్. మన ఎప్పటి నుంచి ఎక్కువగా టీడీపీ గెలుస్తుంటుంది? ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి టీడీపీ ఎక్కువ గెలుస్తుంటుంది? ఇప్పుడు గెలిచేది అత టీడీపీ. ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు, సంక్షేమ పథకాలు సార్ గెలిపించడానికి చూసారంటారు. ఇప్పుడు చూరు అతను గెలిపిస్తుంది. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ కాబట్టి. అది సార్ ఇక్కడ ఏంటంటే దోచుకోవడం పంచుకోవడం అనే ప్రభుత్వం నడుస్తుంది అన్నమాట. డెవలప్మెంట్ అనేది లేదు. ఇచ్చాపురం మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి ఫండ్స్ ఇప్పటి వరకు ఒక రిలీజ్ చేయలేదు, ఒక కాలువ వేయలేదు, రోడ్స్ కూడా వేయలేదు. ఆ విధంగా నడుస్తుంది అన్నమాట. సెంట్రల్ లైటింగ్ కూడా లేదు, డెవలప్మెంట్ లేదు, లైట్స్ కూడా లేవు. ఈ సంక్షేమ పథకాల పట్ల మీ ఒపీనియన్ అంటే, మరి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది కదా, వాటి మీద మీ ఒపీనియన్? సంక్షేమ పథకాలు అనేవి చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. ఆయన కూడా 90% హామీలు నెరవేర్చారు కూడా చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికి కూడా ఒక అవకాశం ఇస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక ఆయన పొలిటీషియన్ కాదు, వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడిగానే ఆయన పరిపాలిస్తున్నారు. దానివల్ల డెవలప్మెంట్ అనేది లేదు. చంద్రబాబు గారు వస్తే ఉంటుంది అంటారా డెవలప్మెంట్? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ హవా ఎక్కువ నడుస్తుందండి ఇచ్చాపురంలో? టీడీపీ అండి. మళ్ళీ 2024లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? అశోక్ బాబు గారు, బెందాలం అశోక్ బాబు గారు 40,000 మెజార్టీతో గెలుస్తారండి. సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకి, పేద ప్రజలకి అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి అతను వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. అంటే కొంత అభివృద్ధి లేదు అనేది ఒక మాట వినిపిస్తుంది కొంత మీ ఇచ్చాపురం నుంచి. అభివృద్ధి లేకపోవడం ఏంటండి, ఈ నాడు నేడు స్కూళ్ళు, పేద ప్రజలకి ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఇవన్నీ అభివృద్ధి కాదా? మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, పంచాయతీలో రోడ్లు, నాడు నేడు తర్వాత సచివాలయం, ఆర్బీకేలు, ఇవన్నీ గ్రామస్థాయిలోనే అవుతున్నాయి కదా. ఇంకా ముందు అయితే మండల ఆఫీస్కి రావాలి. మండల ఆఫీస్కి వచ్చి ఒక పూట ఒక రోజు వెయిట్ చేయాలి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి. అలాంటిది ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి మన ఊర్లోనే మనకి అతి సమీపంలో అయిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన నుండి ఎంతో అంటే ఒక రాసిన వాళ్ళని పరిపతి దగ్గరికి వచ్చేస్తుంది, ఇంటి వరకు వచ్చేస్తుంది. ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకి 4-5 గంటలకే తలుపు తట్టి ఇస్తున్నారు. ఇదంతా అభివృద్ధి కాదంటారా? మాకు తెలిసిన మట్టుకి జగన్మోహన్ రెడ్డి చేసేవి చాలా ప్రజలకి, పేద ప్రజలకి చాలా బాగుందని మేము. ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ ఇచ్చాపురంలో ఏ పార్టీ హవా? ఇచ్చాపురంలో నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 2024 వైఎస్ఆర్సీపీ జెండా కంపల్సరీ ఎగరవేస్తామని మేము అనుకుంటున్నాం. ప్రియా సాయిరాజు గారు ఉన్నారు, ఆయన ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది. కంపల్సరీ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకు ఎందుకు ఇతంది పరిపాలన బాగలేదు. ఎవరిది? జగన్ గారు. జగన్ ఏ విషయంలో నచ్చలేదు అనుకుంటున్నారు? అనే స్టార్టింగ్ సీఎం సీట్ వచ్చినప్పుడు ఈఎస్ఐ అంతా బ్లాక్ చేశారు. దానివల్ల చాలా మంది లేబర్లు, కార్మికులు అందరూ ఇబ్బంది అయ్యారు. పోనీ అది ఆలు బంద్ చేసేటప్పుడు ఒరిసా నుంచి వచ్చిన పట్టేసి కేసులు కట్టేసి అన్నీ హడావిడి చేశారు. ఫస్ట్ చేసిందే రాంగ్.
ఫస్ట్ ఫస్టే రాంగ్ రాంగ్ ఇవన్నీ ఇప్పుడు అవుతుంది అన్ని రాంగే అన్ని రాంగే చేస్తున్నారంటే ఆడోళ్ళేటంటే ఏదో ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వండి పథకాలు వస్తున్నారు నవరత్న పథకాలు ఇచ్చారు మరి అన్ని వేస్ట్ మరి వేస్ట్ అంటారా అవి మరి వేస్టే కదా ఇప్పుడు చూడ రైస్ గురించి వ్యాన్లు పెట్టారు ఏటి తిరుగుతున్నాయి ఏటి ఇంటింటికి రేషన్ ఇవ్వట్లేదా వస్తుంది అయినా వేస్టే కదా డబ్బులు కొన్ని వందలు పళ్ళు వేస్టే కదా మనం వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ అంటారు మరి అది ఇస్తారు వెళ్ళి తెచ్చుకుంటారు నెల కొన్ని పదంలో బాగున్నాయి ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు అది ఆడవాళ్ళకి ఏజ్ ఉన్న వాళ్ళకి అది కరెక్టే ఇచ్చింది కరెక్టే మరి కొన్ని కొన్ని ఆటోలకి ఇస్తున్నారు 10,000 సాకులోడికి 10,000 ఇవన్నీ దేనికి వేస్ట్ డబ్బులు ఇవ్వడం ఆల్దాలు సంపద ట్యాక్స్ ట్యాక్స్ లేదు సంవత్సరానికి ట్యాక్స్ ఫ్రీ అది ఒక లెక్క ఉంటుంది వాళ్ళు కష్టపడతారు అది చేసుకుంటారు వాళ్ళకి 10,000 ఇవ్వడం ఏంటి ఇక్కడ ఈసారి ఎవరు గెలవబోతున్నారు మీ ఇచ్చాపురంలో ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నాకు అవకాశం ఉంది ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ అంటారు బెందాలం టీడీపీ మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటారు ఓడైతే ఏటైతే అండి అన్న మెయిన్ రోడ్ ఉండాలి వాటర్ సప్లై లేవు ఇచ్చాపురము మెయిన్ వాటర్ సప్లై లేవు కరెంట్ ఇబ్బంది కరెంట్ ఒక్కోసారి తీసేస్తాం ఒక్కోసారి ఉంటుంది కరెంట్ ఇబ్బంది ఈ మూడు ఓటు శుభ్రం చేస్తే అడిగిస్తే ఓటు వేస్తాం ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మీ సమస్యలు తీరలేదండి సమస్యలు అంటే మెయిన్ వాటర్ ఇబ్బంది ఎలాగ ఉన్నాయి కరెంట్ ఇబ్బంది ఎలాగ ఉన్నాయి మరి ఎప్పుడు అలాగే ఉన్నాయి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు ఇచ్చాపురం ఎలాగ ఉన్నదో అలాగే ఉన్నాయి ప్రజలు చంద్రన్న చంద్రబాబు గారు ఎందుకు సార్ అడిస్తే బాగుంటుంది మనకి అన్ని విధాలుగా బాగుంటుంది ఎందుకంటే అతనికి సీనియర్ నాయకుడు కాబట్టి ప్రజల కోసం తెలుసు ఏ విధంగా చేయాలని చేసి అభివృద్ధి చేయాలని కూడా అదే అని ఇతర దేశాల నుండి ఏవైనా రావాలనుకున్నా అతని వల్లే అవుతుంది ఇప్పుడున్న జగన్ గారు వల్ల ఏం అవ్వట్లేదు అంటారా ఉంది కానీ ఎంత అంత బటన్ నొక్కడే తప్ప మరి ఇంకే కార్యక్రమాలు లేవు ప్రజలకి అంత తప్ప మరి ప్రజలకు ఏమైనా అనుకూలమైన కార్యక్రమాలు ఏమి లేవు ఈ అమ్మఒడి ఇవి ఇవ్వాల్సింది అందరూ చేస్తారు ఆ గవర్నమెంట్ చేస్తారు ఈ గవర్నమెంట్ అందరూ చేస్తారు కానీ అమ్మఒడి అనేది ఈ తల్లుల ఖాతాలో వేయకుండా యాక్చువల్గా స్టూడెంట్ ఎక్కడ చదువుకుంటుంటో వాళ్ళు యూనియన్కి పంపించుంటే బాగుంది ఇది వేయడం వల్ల ఏదవుతుందంటే విత్డ్రా చేసుకుని తండ్రి ఇంకో విధంగా ఖర్చు పెట్టి చేయడం వల్ల లేని పని బటన్ నొక్కిన 4 రోజులకు వస్తాయి డబ్బులు ఈలోపు ఇబ్బంది టీచర్స్ ఈలో వాళ్ళు ఒత్తిడి అన్ని విధాలుగా ఏమైనా వస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సీనియర్ నాయకుడు కాబట్టి ఇతర దేశాలు కానీ ఏమైనా మనకి ఏమైనా రావాలనుకున్న ఫ్యాక్టరీలు కానీ ఏమైనా రావాలని ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ హవా ఎక్కువ ఉంటుందండి ఇచ్చాపురం ఇక్కడ ఇప్పటికీ 1982 నుండి ఎప్పుడు కానీ టీడీపీ ఇక్కడ టీడీపీ అంటారు కంచు కొట్టడం ఎవరు బదులు కొట్టలేరు కూడా బదులు కొట్టరు పరిపాలన చూసి ప్రజలందరూ మరి అనుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఈ పథకాలన్నీ మళ్ళీ అభివృద్ధి అవుతాయి ఇంకా లేకపోయిన పథకాలు కూడా ఇంకా పెట్టవచ్చు అని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని మహిళలు పురుషులు అందరూ స్టూడెంట్స్ అందరూ అంటున్నారు ఆయన అవ్వాలి ఇక్కడ ఎలా ఉండిపోతుంది ఇక్కడ మీ ఇచ్చాపురంలో మా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి జెండా తప్పకుండా ఎగరవేస్తాం వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో కంచుకోటగా టీడీపీగా ఉన్నట్టుంది కంచుకోట మన అసెంబ్లీ మన మున్సిపల్ ఇదైన నుండి మన అసెంబ్లీ అయిన నుండి కంచుకోట ఉన్న మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ వచ్చింది రాజశేఖర్ టైంలో ఆ రాజశేఖర్ టైం తర్వాత 2 సార్లు టీడీపీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ వైసీపీ వస్తుంది అనుకుంటుంది మామూలుగా రాష్ట్రం పరిస్థితి బాగోలేదండి కొద్దిగా చేరుపులో మార్పులు అవుతే బాగండి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకు సార్ ఎందుకంటే మనము తెలంగాణతో డివైడ్ అయినప్పుడు ఖాళీ బట్టలతో వచ్చినట్టుగా వచ్చాం ఈరోజు అతను ప్రజలు కూడా ఎన్నుకున్నారు సీనియర్ నాయకుడికి ఇస్తే ఏమైనా బాగుంటుందేమో అని ఎన్నుకున్నారు జగన్ గారిని జగన్ గారికి కాదు ఫస్ట్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడికి మనము ఫస్ట్ సారి తెలంగాణతో డివైడ్ అయ్యి వచ్చినప్పటికి కట్టుకుని బట్టలతో వచ్చినలాగా వచ్చాం కదా మనకి ఏం లేదు కదా అయితే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే సీనియర్ లీడర్ కదా ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందని ఇచ్చారు అతను పర్వాలేదు కొద్ది గొప్ప వచ్చినా సరే ఒక రాజధాని అని పోలవరం డ్రామా అని కొద్ది గొప్ప రాష్ట్రాన్ని కూడా కొద్ది గొప్ప మరి దారుణంగా ఇది లేకుండా చేసాడు ఇప్పుడు మరి కొద్దిగా రాష్ట్రం పరిస్థితి కొద్దిగా వెనక్కి పడదండి పడ్డది ఇప్పుడు పడ్డది ఏమైనా ఏమైనా సరే అంచేకుండా చెప్పుకోవాలంటే పథకాలే పథకాలే తప్ప మరి అభివృద్ధి ఏమి లేదు యాడే కాబట్టి ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇస్తే బాగుంటుంది బాగుంటుంది
పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా? ఎందుకంటే ఆడ చేస్తాడు. ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయింది నాకు పింఛన్ రాదు, మరి ఎలా బతుకుతావు నేను? ఇంటింటికి వచ్చే పింఛన్ అది ఏంటి లేదు, ఏంటి చేయడం లేదు. 5 సంవత్సరాలు తిరుగుతున్నాను నేను, ఇప్పుడు ఎవ్వరు చేయడు. ఎంతమ్మా వయసు? ఎంత? 60 ఉంటే పెన్షన్ ఇవ్వాలి కదమ్మా. ఇవ్వలేదండి, మరి ఎక్కడే చేయించాం, ఎక్కడా లేదు. ఏం ముద్ర పడదు, ఇది పడదు, కళ్ళు పడవు, అవి పడవు, ఇవి పడవు అని అత్తండ్ర. మరేం చేస్తాం, ఈ కూతురు దగ్గర, ఆ కూతురు దగ్గర, ఆ కొడుకు దగ్గర, ఆ కొడుకు దగ్గర ఉంటానండి. మరి ఇంకేం చేస్తాం, మాకు ఏ ఆదరణ లేదు, ఏం చేయగలం? మరి అన్ని చేస్తున్నాను, చేస్తాను. ముసలి వాళ్ళు చెయ్యాలా లేదా? అది పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారనుకుంటున్నారు మీకు? ఏమి నా అదిష్టం పోదు, తినాలని ఉందో తినాలి లేదని ఉన్నది, మాకేడు తెలుస్తుంది బాబు. నా బాధ నాకు మాత్రలకి మందులకి కావాలి కదా, ఎవరికి అడుగుతాను, ఎవరికి అడగాల చెప్పండి.